మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే నేనే వచ్చా. అదేంటో చెప్పండి. మీకు విరోధులు ఎవరన్నా ఉన్నారా? విరోధులా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరే. మేము అందరితో బానే ఉంటాం, కానీ ఎదుటి వాళ్ళు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా అనేది తెలియదు కదండి. ఎవరైనా మా గురించి తప్పుగా చెప్పారా? కొద్దిసేపటి క్రితం నాకు ఫోన్ వచ్చింది. ఫోనా? ఎవరు చేశారు? ఏమని చెప్పారు? ఎవడో ఒకడు మన అర్చన గురించి తప్పుగా వాగాడమ్మా. ఎవడండి వాడు? ఏం చెప్పాడు? చూడండి, వాడు ఏం చెప్పినా సరే మాకెలాంటి భయమూ లేదు. మా పిల్ల గురించి మాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్ల గురించి ఫోన్ చేశాడు అంటే తన నడత గురించి తప్పుగా చెప్పుంటాడు. మా పిల్లని గొప్పగా చెప్పడం కాదండి, ఈ ఊళ్ళో మీరు ఎక్కడ వెతికినా మా అర్చన లాంటి అమ్మాయి మీకు దొరకదండి. మా కులదైవం మీద ఒట్టేసి చెప్తున్నాను, తన అటువంటి పిల్ల కాదు. తన గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు వాళ్ళు తప్పుడు మనుషులు అయి ఉంటారు. నా బిడ్డ గురించి అన్యాయంగా అలా చెప్పిన వాళ్ళు నాశనం అయిపోతారు. లేదమ్మా, అది మేము నమ్మను లేదు, పట్టించుకోను లేదు. పెళ్ళిళ్ళకి వచ్చిన ఆడపిల్ల మీద గిట్టని వాళ్ళు ఇలాంటి వదంతులు ప్రచారం చేయటం మామూలే. కాకపోతే మీ చుట్టూ కొందరు శత్రువులు ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పి వెళదామని వచ్చాను. చాలా సంతోషం అండి. మా గురించి తెలిసిన వాళ్లే తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు పరిచయం కూడా లేని మీరు మా మీద ఇంత నమ్మకం పెట్టడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మీ సంబంధం దొరకడం నిజంగా మా అదృష్టం అండి. దాందే ఉందమ్మా, మీ అమ్మాయిని మా వాడికి ఇస్తామన్నారు, అదే మాకెంత సంతోషంగా ఉంది. మేమందరం ఒకసారి వస్తాం, అప్పుడు అందరం కలిసి మాట్లాడుకోవచ్చు. నేను బయలుదేరతాను. ఒక నిమిషం కూర్చోండి, కాఫీ తీసుకొచ్చేస్తాను. వద్దమ్మా, నేను కాఫీ తాగుతుంటే ఫోన్ వచ్చింది, వెంటనే మీకు చెబుదామని వచ్చాను. ఎలాగో తరచు వస్తుంటాంగా, ఎప్పుడైనా తాగొచ్చు. వస్తానమ్మా. వస్తానండి. మంచిదండి. నమస్తే. సింపుల్ మ్యాటర్, ఇది చేయలేకపోయారు. ఇద్దరు ఆడవాళ్ళుండి ఏం ప్రయోజనం? మమ్మల్ని ఏం చేయమంటావు? ఒక మ్యారేజ్ బ్యూరో నుంచి వస్తున్నానని అబద్ధం చెప్పి మరీ వెళ్లాను. నాతో పాటు ఒక ఆల్బం తీసుకెళ్లి ఇందులో గొప్పిండి సంబంధాలు ఎన్నో ఉన్నాయని చెప్పాను. కనీసం వాళ్ళ ఆల్బం ఇంకా కన్నెత్తి కూడా చూడలేదురా. 50 లక్షల కట్నమిస్తారు అని చెప్పినా కూడా వాళ్ళలో కదలికే లేదు. ఒక మనిషిని పెట్టించి ఆ అర్చన గురించి తప్పు తప్పుగా చెప్పించాను, అయినా వాళ్లలో ఏ మార్పు లేదు. ఇంతకు మించి నన్నేం చేయమంటావు? ఏమైనా చేయగలగాలి. ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండకూడదు జయంతి. నేను జైలుకొచ్చిన తర్వాత వాళ్ళంతా కలిసి నిన్ను అమ్మను ఎంత అవమానించారో ఎంత బాధ పెట్టారో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను ఇంటికి రమ్మంటున్నారు అంటే ప్రేమతో అనుకున్నావా? కాదు, పాప కోసం. అలాంటి వాళ్ళను మనం వదిలేయొచ్చా? ఆ అర్చన ఈ జన్మలో సంతోషంగాను మనశ్శాంతితోను ఉండటానికి వీల్లేదు. అందుకోసం మనం ఎంత కష్టపడినా పర్వాలేదు. అది సరేరా, కానీ మేం చేయగలిగినదంతా చేశాం, మా వల్ల కానిది. ఏం చేయమంటావు? సరే, వదిలేయండి, నేను చూసుకుంటాను. అర్చనకి సంబంధం కుదరదు, సరేనా?
నువ్వు జైల్లో ఉండి ఏం చేస్తావురా? నాకు జైలు బయట అనే తేడా లేదు జయంతి. నేనెక్కడున్నా సరే ఒక పని తలుచుకుంటే చేసి తీరుతాను. జాగ్రత్తరా, ఏదన్నా చిక్కుల్లో ఇరుక్కుంటావేమో. నేనేం ఇరుక్కోలేమ్మా, మీరు వెళ్ళండి. అన్నయ్య దిగులు పడకండి, నన్ను దాటి ఆర్చనని ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. ధైర్యంగా వెళ్ళండి. సరే అన్నయ్య, మేం బయలుదేరుతాం. జాగ్రత్తరా. జాగ్రత్తలు నాకు కాదు మీకు. ఎలాడెలాడే సార్, వెళ్ళిపోయారు కదా సార్, తెరవండి. సార్ ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా? ఇప్పుడు నా ఖాళీ అయింది, అరపాకెటే తెచ్చుకున్నా. అలాగా, ఇది ఉంచుకోండి సార్, ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. నీకు డబ్బు ఎక్కడిది? అది ఎన్నో రకాలుగా వస్తుంది సార్, అదంతా మీకు చెప్పాలంటే ఎలా? ఉంచుకోండి సార్. నాకెందుకు ఇచ్చావు? సెల్ ఫోన్ ఉంటే ఇవ్వండి సార్. ఎందుకు? ఒకే ఒక కాల్ చేసుకొని ఇస్తాను సార్, ఇవ్వండి సార్. ఏదైనా ప్రాబ్లం అవుతుందిరా? ఎవరు లేరు కదా సార్, వెంటనే ఇచ్చేస్తాను. సరే తొందరగా మాట్లాడిచ్చాయి. బ్యాలెన్స్ ఉందా? ఉందిలేరా, నువ్వు త్వరగా మాట్లాడు. మనోహర్, నేను శేఖర్ని. ఓ అర్జెంట్ పనుంది, వెంటనే జైలుకి వచ్చి నన్ను కలు. నువ్వెందుకమ్మా డల్గా ఉన్నావు? అన్ని వాడు చూసుకుంటానన్నాడుగా. నేను దిగులు పడుతుంది మా ఆయన గురించమ్మా. నా కూతురికి మాత్రమే నేను తల్లినట, ఆయనకి భార్యని కాదట. ఆయన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ఆయన అలా మాట్లాడుతుంటే మనసు ఎంత కష్టంగా ఉంటుంది, నువ్వే చెప్పు. అంతే కదా, ఈ మగవాళ్ళంతా అంతేని పెట్టు చేస్తారు, మనమే వాళ్ళని దారిలో తెచ్చుకోవాలి. చూడు జయంతి, ఆడవాళ్ల దగ్గర కొన్ని బలమైన విషయాలుంటాయి, అలాగే మగవాళ్ల దగ్గర కొన్ని బలహీనతలుంటాయి. వాళ్ళు బలహీనంగా ఉన్న సమయం చూసి కాస్త మనం బలం ప్రయోగించామంటే అంతే, వాళ్ళు ఆటోమేటిక్గా మనకు సరెండర్ అయిపోతారు. అది ఎలాగో నేను నీకు నేర్పిస్తాను, అలాగే నడుచుకో. నువ్వు అలా నడుచుకున్నావంటే నీ వెనకాలే తిరుగుతాడు. అమ్మా రమ్మంటున్నానుగా, రా పోనీ బాబు.